హైదరాబాద్లో లిక్కర్ చాక్లెట్స్ తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. హైదరాబాద్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఐటీ కంపెనీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో లిక్కర్ చాక్లెట్స్ దందా సాగుతుందన్నది ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. మనం చూస్తున్నాం ధూల్పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఈ చాక్లెట్స్ని కనుక మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా లిక్కర్ బాటిల్ షేప్లో ఉన్నాయి. వీటిలో లిక్కర్ 100 గ్రామ్స్ లిక్కర్ను కలిపి దాదాపు 200 చాక్లెట్స్ను తయారు చేస్తున్నట్లుగా కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి వీటన్నిటిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీటిని ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు, హైదరాబాద్లో ఇలాంటి కేంద్రాలు ఇంకా ఎన్నున్నాయన్నది కూడా విచారణలో వెల్లడిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, అంజిరెడ్డి గారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు జరిపినటువంటి దాడికి సంబంధించి ఎన్ని చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు, మీకున్నటువంటి ఫిర్యాదు ఏంటి దీనిపైన? అది ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్, స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేయడం జరిగిందండి. దానికి దాడులు చేయడానికి నేపథ్యం ఏమంటే, ఈ మాల్స్, ఐమాక్స్ థియేటరు, ఆ షాపింగ్ కాంప్లెక్సెస్లో ఈ లిక్కర్ బాటిల్ షేప్స్ తోటి ప్లస్ ఆ బాటిల్ పైన కూడా లిక్కర్ ఫ్లేవర్, రమ్ ఫ్లేవరు, విస్కీ ఫ్లేవర్ తోటి చాక్లెట్లు అమ్ముతున్నారు అన్న అనుమానంతో ఫస్ట్ చాక్లెట్స్ ఎక్కడ తయారవుతున్నాయి అనే దానిపైన లిక్కర్ తయారీ ఈ చాక్లెట్ల తయారీ కేంద్రమైన సీతారాంబాగ్ మల్లేపల్లి ఏరియాలో ఒక ఇంటి మీద దాడి చేస్తే ఆ ఇంట్లో 400 చాక్లెట్లు ఉన్నాయి. ఆ 400 చాక్లెట్లని వాళ్ళు తీసుకుంటే అవి డిఫరెంట్ కలర్స్, దానిపైన రేపర్స్ తోటి ఉన్నాయి. అయితే బాటిల్ షేప్లో ఉండటం ఒకటి, రెండోది ఈ లిక్కర్ నేమ్ తోటి ఆ నమూనా తోటి దాని యొక్క స్పెల్లింగ్ మార్చి ఆ అర్థం వచ్చే విధంగా ఉండటంతో ప్లస్ ఆ ఇల్లు సెర్చ్ చేస్తే ఆ టీంకి ఒక 4 బాటిల్స్ ఈ లిక్కర్ బాటిల్స్ దొరకటంతో ఈ లిక్కర్తోనే ఈ చాక్లెట్స్ తయారైనాయా అనే ఉద్దేశంతో అనే అనుమానంతో చాక్లెట్లు సీజ్ చేయడం, లిక్కర్ బాటిల్ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ శాంపిల్స్ని మాకు హ్యాండ్ ఓవర్ చేశారు, ఈ లిక్కర్ బాటిల్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. వీటిని ఇప్పుడు ల్యాబొరేటరీకి పంపుతున్నాము. దీంట్లో లిక్కర్ కంటెంట్ ఉందా, ఎంత కంటెంట్ ఉంది, రమ్మా విస్కీనా ఏది ఉంది అనేది నిర్ధారణ అయితే, దీంట్లో లిక్కర్ కంటెంట్ ఉంది అని చెప్పి నిర్ధారణ అయితే వాళ్ళ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తంగా మనం చూసినట్టయితే ఈ చాక్లెట్లను చూసినట్టయితే ఇవన్నీ కూడా లిక్కర్ బాటిల్ షేప్లోనే ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. పైగా దీనిపైన ఉన్నటువంటి లెటర్స్ కూడా LIQUORకు బదులుగా LIQUAR అని పెట్టడం, కొంత పేరును మార్చి పెట్టి చాక్లెట్లు అమ్ముతున్నట్టుగా కూడా ఎక్సైజ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ చాక్లెట్లు అన్నిటిని కూడా దాదాపు 400 చాక్లెట్లను పోలీసులు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ దీంట్లో లిక్కర్ కంటెంట్ కనుక ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఒకవేళ లిక్కర్ కంటెంట్ లేకుంటే ఇవి ఎందుకు అక్కడ ఉన్నాయన్నది కూడా ఆరాధిస్తామని చెప్పేసి పోలీసులు అంటున్నారు. ఒకవేళ నిజంగా దీంట్లో లిక్కర్ కంటెంట్ కనుక ఉంటే హైదరాబాద్లో ఇటువంటి కేంద్రాలు ఇంకా ఎన్నున్నాయి, ఇంకా ఎన్ని చోట్ల తయారవుతుందన్నది కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో బట్టబయలు కానుంది. కెమెరా పర్సన్ వీరాంజనేయులతో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. తన సేవలు గుర్తించి యూపీ సీనియర్ ఫిల్మ్ డెవలప్మెంట్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు సినీ నటి జయప్రద. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆమె హైదరాబాద్కు వచ్చారు. తాను ఎప్పటికైనా తెలుగు బిడ్డనేనన్నారు జయప్రద. నేను చాలా సంవత్సరాలుగా, దాదాపు 30 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. కాబట్టి నా సేవను గుర్తించి నాకు ఈ పదవిని ఇచ్చారని నేను అనుకుంటున్నా. దీనికి పూర్తిగా నేను నా సేవలు ఇండస్ట్రీకి అలాగే యూపీకి డెవలప్మెంట్కి నేను పాటుపడ్డాను. హైదరాబాద్లో నమ్మించి ఓ యువతిని బ్లాక్మెయిల్కు దిగిపిన యువకుడిని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. స్నేహం పేరుతో ఓ యువతితో కలిసి సెల్ఫీ దిగాడు మోక్ష జైన్ అనే యువకుడు. ఆ తర్వాత తనను ప్రేమించాలని, లేకపోతే తనతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు మల్కాజ్గిరి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో మోక్ష జైన్ రాజస్థాన్కు పారిపోయాడు. తిరిగి 3 రోజుల క్రితం నగరానికి వచ్చిన మోక్ష యువతి తండ్రిని కేసు విత్డ్రా చేసుకోవాలంటూ బెదిరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. 27 సంవత్సరాలు మొబైల్ ఫోన్ రిపేర్ చేస్తున్నారు జగదీష్ మార్కెట్లో. జగదీష్ మార్కెట్ మీ అందరికి తెలుసు. సో ఒకరోజు ఒక అమ్మాయికి కాల్ చూసి, మిస్డ్ కాల్ చూసి ఈయన అమ్మాయికి కాల్ బ్యాక్ చేస్తూ ఆ అమ్మాయితో పరిచయం చేశారు. తర్వాత ఆ అమ్మాయితో ఆయన సెల్ఫీ తీసుకొని మళ్ళీ బ్లాక్మెయిలింగ్ మొదలుపెట్టారు. మీ ఫొటోస్ అన్నీ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తారు అని చెప్పి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నట్టేట ముంచుతున్న ఓ ఘరానా మోసగాడిని అరెస్ట్ చేశారు ఘట్కేసర్ పోలీసులు. కరీంనగర్ జిల్లాకు చెందిన రేవెళ్ల స్వరాజ్ సుచిత్ర సర్కిల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేస్తున్నాడు. అమీర్పేటలోని మైత్రివనం దగ్గర పలు కోచింగ్ సెంటర్లకు వచ్చే యువతులను ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పేవాడు. ఘట్కేసర్లోని ఐటీ కంపెనీల ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. తీరా అక్కడికి వెళ్లాక వారిని బెదిరించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లేవాడు. ఇలా దుండిగల్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 8 కేసులు స్వరాజ్పై నమోదయ్యాయి. ఇతగాడిపై నిఘా పెట్టిన పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఐటీ కంపెనీ క్యాంపస్ దగ్గర తీసుకెళ్లి అక్కడ రాబరీ చేస్తూ వాళ్ళతో ఉన్న బంగారం, మొబైల్ ఫోన్ ఆ స్నాచింగ్ చేయడం. అలాంటి అఫెండర్ మన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఉన్న బ్లూ కోట్ కానిస్టేబుల్స్ రవికాంత్ రెడ్డి, తర్వాత సంతోష్ కుమార్, వాళ్ళు ఇద్దరు పట్టుకున్నారు. ఏసీబీకి చిక్కిన ఏపీ దేవాదాయ శాఖ అధికారి సాగర్ బాబు ఆస్తుల లెక్కను ఏసీబీ తేలుస్తోంది. కర్నూలులో సాగర్ బాబు బ్యాంక్ లాకర్ను తెరిపించారు. ఇందులో 40 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కొంత వెండిని కూడా గుర్తించారు. ఇతను గతంలో శ్రీశైలం ఆలయ ఈవో కూడా పనిచేశారు. భారీగా అక్రమాస్తులు సంపాదించినట్టు సమాచారం అందటంతో ఏసీబీ దాడులు చేసింది.